ప్రభువైన యేసునామములో ప్రేక్షకులందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యం దేవునికి అంగీకారంగా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాల్లో ఎక్కడ చూసినా వార్తలు అన్నీ కూడా, వాతావరణం అంతా కూడా దేనితో నింపబడి ఉన్నది? కరోనా, 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 గుండె చప్పుడు కరోనా. మనుషులు చాలా భయభీతులతో ఉన్నారు. ఇది మనుషులను, కుటుంబాలని వణికించి వేస్తాం. ఎంతోమంది ఆసుపత్రిలో ఉన్నారు, తెల్లవారితే ఆందోళన. ఈరోజు మేము ఏమైపోతాం? ప్రతి వారి గుండెల్లో కూడా ఇదే మొత్తం ప్రపంచం అంతా వ్యాపించినటువంటి తెగులు. అంటే తెగులు అనే స్థాయిని దాటిపోయిందని, తెగులు అనే స్థాయి దాటిపోయి పాండమిక్ మారి ఇంకా భయాందోళన రాబోయేటటువంటిది ఇంకా భయంకరంగా రాబోతుంది. దీనికి సరైనటువంటి రెమెడీ మనుషులు కనుక్కోవడం లేదు. కనుక మనం ఏ రీతిగా ఉండాలి అనేది ఎప్పటికప్పుడు నీవు రోజు ఒక గంట ప్రార్థన చేసుకునే విధానం అయితే సరిపోదు. అంటే నీ పనులతో, నీ వ్యవహారములతో, నీ బాధ్యతలతో ఒక గంట ప్రార్థన చేసుకునే విధానం తప్పకుండా ఇమ్మీడియట్గాను 2 గంటల్లో దిగిపోవాలి. ఎందుకంటే ఎవరికి ఏది వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి. ఏదైనా కానీ నువ్వు ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే ఇంకా భయంకరం. ఈ 1918 సంవత్సరంలో ఇన్ఫ్లుయెన్జా అని వచ్చింది ఒక తెగులు. ప్రపంచంలో ఉన్నటువంటి జనాభాలో 1/3 చనిపోయారు. చాలామంది చెప్పారు, లక్షల మంది చనిపోయారు. లూకా సువార్త 21:26 ఆకాశమందరి శక్తులు కదిలింపబడును గనుక, ఆకాశమందరి శక్తులు కదలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై, లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అంతేపోయింది. జన సమూహములు ధైర్యము చెడి కూలిపోతారు ఈ సంఘటనలను చూచి. ఎందుకంటే అనేక రీతిలుగా మనం ప్రభువుని శోధిస్తాం, శోధించబడతాం. ప్రభువుని శోధించడానికి సైతాన్ వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇలాగే దేవుడు ఎన్నో ఆశ్చర్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. గనుక యేసయ్యను ఏమని శోధిస్తున్నాడు? ఈ రాళ్ళను రొట్టెల వలే చేసేసుకో. అలాగే ఆశ్చర్యం చేయగలడు, దట్ ఇస్ అన్నెసెసరీ. నీ శక్తి నిరూపించుకో. అలాగే కొంతమంది ఇట్ ఈస్ లైక్ అలారం, అంటే ఒక హెచ్చరిక. భయానికం అనేది మనసు తీసేసుకోండి. దిస్ ఈస్ ఎ వార్నింగ్, హెచ్చరిక. అలా తీసుకో. శోధించిన తర్వాత యేసయ్య ఎలా ఎదుర్కొన్నాడు? వాక్యం ద్వారానే. ఎలా వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు? దూమకమన్నాడు, నమస్కారం చేయమన్నాడు. అలా శోధిస్తున్నట్టే యేసయ్య వాక్యం ద్వారా శోధనను జయించాడు. ఎప్పుడు పడితే అప్పుడు అద్భుత కార్యాలు చేసేయలేదు. యోహాను 8:59 కాబట్టి వారు ఆయన మీద రువుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసు దాగి, ఎందుకు యేసు దాగి? వాళ్ళు దేవుని యొక్క శక్తిని దుర్వినియోగపరచకూడదు. మనం చేసే ప్రార్థనలు దేవుని చిత్తం కాకపోతే అది నీకు విపరీతంగా, వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆయనకి ఇష్టమైన ప్రార్థన చేయకూడదు. ఆయన చిత్త ప్రకారమే చేయాలి. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అది ఆయన చిత్తం లేకుండా చేయకూడదు. నువ్వు ప్రార్థనా పరుడు అయితే గ్రహిస్తావు. పౌలు కూడా ఒకసారి చంపబోయారు. ఆయన ఏం చేశాడు? అపొస్తలుల కార్యము 9:23 అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపని ఆలోచింపగా వారి ఆలోచన సౌలునికి తెలియవచ్చును. వారు అతని చంపవలనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొనుచుండురి. గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. ప్రార్థనకు ముందు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రభా, నేను సరైన ప్రార్థన చేసేటట్టుగా చేయము. ప్రభా, నేను ఎలా నడుచుకోవాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ మీరే నాకు నేర్పించండి అని మీరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మనకి దేవుడు ఆత్మలో మనం ఉన్నటువంటి వాడికి పిరికితనం లేదు. భయపడటం వల్ల కాదు, అది సమంజసము కాదు. ఏది సమంజసము అనేది మనం తెలుసుకోవాలి. బ్యాలెన్స్డ్ వే ఆఫ్ లైఫ్, మన యొక్క ఆత్మీయ జీవితము సమతనంలో ఉండాలి. దానికి కావాల్సిన వివేకాన్ని దేవుడు మనకిస్తాడు. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని ఇంద్రియ నిగ్రహము పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. యేసుప్రభు పౌలు ఆశ్చర్యకరములు చేయలేదు అని అంటే ఆ టైంలో పిరికోళ్ళని కాదు. దట్ ఇస్ నాట్ ద టైం. దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి వాళ్ళు ఆశ్చర్యకరములు చేయడానికి టైం ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు చచ్చిన వాళ్ళు బ్రతికినారు. వాళ్ళు పిరికితనం వల్ల దాక్కుని ఉండటం, పిరికితనం వల్ల ఎక్కడో గోడ వెనకాల ఉండటం పిరికితనం కాదు. అది
వివేకము గల ఆత్మను మనకిస్తాడు. ఇరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కనుక మనం ప్రతిదీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా మనం చేయాలి, ఏ రీతిగా మనం చేయకూడదు అనేటంటే దేవుడు మీకు దేవుని ఆత్మ ద్వారా సమతలంలో మనం నడిపించబడాలి. దావీదు ఎక్కువ దేవుని సన్నిధిని కోరేవాడు, దేవుని మందిరమును కూడా కోరేవాడు, దేవుని ఆత్మతో ఉండటం కోరేవాడు. 27వ కీర్తన 4వ వచనం యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని, ఒక వరమును అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. ఏది ఏది వెతుకుతున్నావు? దాన్ని వెతకాలి. దేన్ని? ఆ వరాన్ని. ఏంటది ఆ వరం? ఏంటది? యెహోవా ప్రసన్నతను చూచుటకును. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. అది ఆయన ఆలయంలో నేను అక్కడ ధ్యానిస్తున్నాను, ఇక్కడ ధ్యానిస్తున్నాను, లేకుండా నేను కూడా అన్ని ఎక్కడెక్కడో చేస్తున్నా. ఆయనకున్న జ్ఞానం మనకున్న జ్ఞానం ఒకసారి పరీక్షించు. ఆయన ఆలయంలో, ఆయన ఆలయాన్ని ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు ఉండే స్థలం. దీనుడమే దేవుని సన్నిధికి రావాలి. కనీసం నేను ఒక వారానికి ఒకరోజైనా నేను దేవుని ఆలయంలో, దేవుని మందిరంలో ఉంటాను. ఇది దేనత్వం. ఆయన లెక్క చేయటం, లక్ష్యం చేయటం. దావీదు రాజు, రాజు ఏంటి సింహాసనం కూర్చోవాలి, రాజమందిరంలో ఉండాలి. కానీ అతడు ఆయనకున్నటువంటి ఆశ ఏమిటి? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. ఆలయములో ధ్యానించు నా జీవితకాలమంతయు, జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దిస్ వాస్, అది ఆయన యొక్క కోరిక, డిజైర్, తృష్ణ. మీకు అనేకమైనటువంటి డిజైర్స్ ఉన్నాయి, కానీ దావీదు యొక్క డిజైర్ అది, దావీదు యొక్క ఆశ అది. జీవితకాలం అంతా కూడా నేను ఆయన సన్నిధిలో ఉండాలి. ఇటువంటి చక్కని కీర్తన అది. ఎంతమంది దాన్ని ధ్యానిస్తున్నారు? ప్రభువా, ఇటువంటి ఆలోచన నాకు లేదే, ఎక్కడ తప్పు ఉంది? దావీదుకి ఏమి తక్కువ ఉంది? మీరేమనుకుంటారండి, పేదవాళ్ళే దేవుని సన్నిధిలోకి వస్తారు అనుకుంటున్నారు? పేదవాడేమి కాదు, రాజ్యం తన చేతిలో ఉంది. గొలియాతును హతం చేసి పడేశాడు. ఫిలిస్తీన్లు భయపడతారు, చుట్టూ ఉన్నటువంటి అన్యులందరూ కూడా గడగడలాడతారు. ఆ పనికి మాలిన వాడు పనులు లేనటువంటి వాడు కాదు. మనల్ని దీవించాలి, దీవించాలి, దీవించాలి అంట. నీ కోరిక ఏమిటి? అసలు చివరికి నీకు వచ్చేదేంటి? దావీదు ఎక్కడ చూసినా ఆ మాటలన్నీ వింతే. చిరకాలము ఏమంటాడు చెప్పండి? చిరకాలము యెహోవా మందిరంలో నేను నివసింప కోరుచున్నాను. అంతే, నివాసం చేసేదను ముందే చెప్పేసుకోండి. నీ మాటలు ఎలా? దాని కొరకు దేవుడు అంతగా దీవించాడు, అంతగా దీవించు. యుద్ధాలు ఉన్నాయి, కానీ అంతరంగంలో అతనికి శాంతి ఉంది. అందుకని శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఆయన నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. అరజడు ఎందుకు? మన హృదయంలో అరజడు ఎందుకు వస్తుంది? మాటమాటికి గందరగోళాలు ఎందుకు వస్తుంది? దావీదు యొక్క జీవితం అన్న మాటమాటికి ధ్యానించు. మనకు తెలుస్తుంది శాంతి ఎక్కడి నుంచి వస్తుంది. దీనికి ఇన్ని గందరగోళములలో వాళ్ళు వీళ్ళు తరుముచున్నారు, శత్రువులు ఎక్కువైపోయారు. అది ఏమంటే నా శత్రువులు ఈ తల వెంట్రుకలు మించిపోయారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో శాంతి కలిగి ఉండగలుగుతున్నాడు. అది మర్మం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా తాకబడి నేను ఆయన ప్రసన్నతను చూస్తూ అలాగే ఉండిపోవాలని అనిపిస్తుంది నాకు. అది ఆయన ఆలోచన. వేరే ఆలోచనలు ఒకరు ఉన్నా తీసేసుకో. అదేదో నెరవేర్చుకోవాలి, ఇదేదో నెరవేర్చు, శరీరాశ, నేత్రాశ, జీవపడము తీసేతలు పడాయి. దేవుని వాక్యం ధ్యానించి అప్పుడు నీకు శాంతి వస్తుంది. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. మనకి నీకెందుకు పూర్ణ శాంతి లేదు? డబ్బు డబ్బు డబ్బు, ఇంకా ఏదో చదువులో చదువులో చదువులో, అది నీకు పూర్ణ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఏదో చేయాలి, ఏదో చేయాలి మానేసి ఇప్పుడైనా నీ యొక్క తలంపులు మార్చుకో. దుష్టులు తమ తలంపులను మానవులు. అలాగే ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదట వెతకండి. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నవి. ఉన్నతమైన తలంపులు తెచ్చుకోండి, మీకు శ్రేష్టమైన తలంపులు తెచ్చుకోండి, శ్రేయస్సుతో కూడిన తలంపులు తెచ్చుకోండి, జీవమును ఇచ్చేటటువంటి తలంపులు తెచ్చుకోండి. నీకు వచ్చే తలంపులు జీవం గల తలంపులు లేదు, భూ సంబంధమైన తలంపులు. ఈ తలంపుల నుంచి సంపూర్ణంగా నీవు విడుదల పొందితేనే కానీ ఏమాత్రం కూడా నీ యొక్క హృదయంలో శాంతిని నీవు సంపాదించుకోలేవు. ఇటువంటి తెగుళ్ళు కానీ కష్టాలు కానీ మనకి ఎందుకు వస్తాయి అని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే అకస్మాత్తుగా అవేకనింగ్, మెలకువ, ఒక అలారం లాంటి సైరన్. సరే, ఎక్కడన్నా ఫ్యాక్టరీలో ఏదైనా మూలని
ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయింది అనుకోండి, ఫైర్ ఫైర్ అయిపోయింది, వెంటనే సైరన్ వేసేస్తారు, పెద్ద సైరన్, అందరూ అలర్ట్ అయిపోవాలన్నమాట, పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోవటము. అంటే అదొక వార్నింగ్, ఆ వార్నింగ్తో దెబ్బకి అందరూ లేచిపోతారు అంతే. సైరన్ పడిందంటే ఏదో ఉందిరా బాబు. అలాగే ఒక తెగులు వచ్చిందంటే ఆ తెగులు రాగానే హెచ్చరిక, ఈ ప్రపంచానికి ఇది సైరన్ అంతా ప్రపంచానికి, ఇది ఒక బర్మాలో కాదు, ఒక చైనాలో కాదు, ఒక అమెరికాలో కాదు, ప్రపంచమా మేలుకో, లోకమా మేలుకో. ఎంతకాలం ఇలా మేలుకోకుండా ఉంటావు, ఎందుకంటే విపత్తు వచ్చినది ఏం కాదు ముదిరిపోబోతా ఉంది. ఎందుకంటే క్రీస్తు విరోధి, ఫాల్స్ ప్రాఫిట్, అబద్ధ ప్రవక్త, మత నాయకులు అందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు ఒక చోటకి రమ్మని. వాళ్ళతో ఒప్పందం చేయబోతున్నాడు, ఒప్పందం, వన్ వరల్డ్ రిలిజన్. ఇది గబుకును వచ్చేసింది అనుకోకండి, ఆ రాబోయే దానికి ముందు మేలుకువా. ఏమర్థం కావట్లేదు మీకు, ఎందుకు ఇలాగా విపత్తు రాగానే వెంటనే మెలుకుగా ఉండాలంటే కట్టుకం వస్తుంది, మెలుకుగా ఉండండి. బాకవుది వాడు మెలుకుగా ఉండాలి, మనుషు మెలుకుగా ఉండాలి, ప్రతి దేశంలో. వై దిస్ COVID-19? ఎందుకంటే సరే నువ్వు ఇతరుల కొరకు ఏం ప్రయాసపడుతున్నావు, నువ్వు వాళ్ళ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఏమాత్రం కూడా నీకు మెలకు లేనట్టుగా ఉంటే ఏంటనమాట, అసలు నువ్వు దేవుని ఆత్మ నీలో ఉన్నాడా లేదా. వీళ్ళలాగన్నారు, వాళ్ళలాగన్నారు, ఇంతే నీ తలనొప్పి ఎంత. నువ్వు చేయవలసిందేంటి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రయోజనం పెట్టాడు, ఊరిని వెళ్ళి మా మాట్లాడు ఒక అటువంటి రావడం కాదు, ఒక జిలేబీ ఎవడ ఇవ్వడం కాదు. పొరుగు వాళ్ళు చాలామంది నాశనం అయిపోతున్నారు, ఏ వాళ్ళ కొరకు రోదన చేయి, రోదన చేయి, స్త్రీలను పిలవనంపండి, వారు త్వరపడి మాకు రోదన చేయవలను. ఎంతమంది భక్తులైనటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లో వీధులలో అరుస్తున్నారు, వాళ్ళు కొట్టడానికి వచ్చినారు కానీ కొట్టుకోండి అని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని రాకడ సమీపంగా ఉన్నది, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, ఇది ఆఖరి దినాలు అని ఏ వీధిలో చూసినా ఆయనకి అనేక దేశములలో వాళ్ళు ప్రపంచముతో వాళ్ళు కేకలు వేసుకుంటూ ఏసే నిజరక్షకుడు, ఏసే నిజరక్షకుడు, కొడితే కొట్టండి, తిడితే తిట్టండి, చంపితే చంపండి. ఎంతమంది ఉపయోగకరంగా ఉంటున్నావు, నీ యొక్క తలంపు, నీ ఊహలు అన్నీ కూడా నీ చుట్టూ తిరుగుతున్నాయంతే. తప్పిపోయిన కుమారుడికి ఒక అన్న ఉన్నాడంట, ఎంతకాలం నుంచి నేను నీకు సేవ చేశాను, ఒక మేకమల్లని ఇచ్చావా, అతని యొక్క గొడవ ఇది. పాపంలో ఉన్నవాడు తిరిగి వచ్చాడు ఇంటికి, ఎలా ఉన్నారు బాబు అని అడగడానికి బదులుగా నాకు అది ఇచ్చావా, నాకు ఇది ఇచ్చావా, నాకేమి ఇచ్చావు, నేను ఈ కొరకు ఎంతో సేవ చేశాను కదా. తన తలంపులన్నీ తన మీద ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలను కొరకు లేదు. యేసు యొక్క మనసు దేని మీద ఉంది, నశించిపో ఆత్మలను రక్షించడానికి మనుషు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడో నశించిపోతున్నాడు జక్కయ్య, పైకెక్కు ఉన్నాడు, అతని తలంపులను తెలుసుకొని సరిగ్గా ఆ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి పైకి చూస్తూ ఉన్నాడు. యేసు యొక్క తలంపులు అలా ఉన్నాయి, ఎవడైతే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు వారి వైపు, ఆ జక్కయ్య వైపు ఉన్నాయి తన తలంపులన్నీ. సహోదరి, ఎవరి వైపు నీ తలంపులు ఉన్నాయి, ఎవరైనా నాశనం అయిపోతున్నా నువ్వు నువ్వు వెళ్ళి చెప్పలేవు, కరోనా కదండి బయటికి వెళ్ళనివ్వట్లేదు అంటున్నావు నువ్వు, కానీ ఎంత ప్రార్థన చేస్తున్నావు. దినము రాత్రి, దినము రాత్రి నశించున్నటువంటి నీ బంధువులు ఉన్నారు, నీ భర్త ఇంకా రక్షణ పొందలేదు, నీవు నిద్రపోతుగా ఉన్నావు. ఎంతకాలం నిద్రపోతావు, నువ్వు నిజంగా రక్షణ పొందిన దానివైతే, నువ్వు నిజంగా బ్రతికిన దానివైతే, చనిపోతున్నటువంటి అనేక మంది వరకు విజ్ఞాపన చేయడానికి మెరుగుగా ఉంటావు. 12 గంటల వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉంటావు, వీలైతే అర్ధరాత్రులు కూడా నువ్వు ప్రార్థన చేస్తావు. ఎందుకు మెలకు లేని దానిగా ఉన్నావు, రాజుల గ్రంథం చూస్తే దేవుడు ఈ మెలకులు వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు, బాబోయ్ మీ మీదకి విపత్తు రాబోతుంది అని వాళ్ళను హెచ్చరిస్తూ ఉన్నది, దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. 2వ రాజుల గ్రంథం చూద్దాం, 25వ అధ్యాయం 1వ. అతను ఏలుబడిలో 9వ సంవత్సరం మందు 10వ మాసము 10వ దినమందు బబులోను రాజును నెబుకద్నెజరును అతని సైన్యమంతయును యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దిగి అకస్మాత్తుగా వచ్చారు. అకస్మాత్తుగా యెరూషలేము మీదకి వచ్చేసారు. యెరూషలేము అంటే దేవుడు నివసించే స్థలం, యెరూషలేము అంటే దేవుని మందిరం ఉన్నటువంటి స్థలం. అకస్మాత్తుగా వచ్చేసారు వీళ్ళు, అది ఎంత భయంకరమైన విపత్తు. అది వచ్చి ముట్టడి వేసి పడేశారు, దాని చుట్టూ ముట్టడి దిబ్బలు కట్టిరి, దాని చుట్టూ ఈ బబులోని వీళ్ళు ఏం చేశారు, ముట్టడి దిబ్బలు కట్టేశారు అంతే. ఇంకా భయం, వాక్యం తెలియదు అని వాళ్ళు, వాక్యం నీకు అర్థం కావట్లేదు. నీ జీవితం చుట్టూ సాతానుడు ముట్టడి దెబ్బలు వేశాడు, నీ కుటుంబం చుట్టూ సాతానుడు ముట్టడి దెబ్బలు వేశాడు. ఏ నిమిషంలో నీ యొక్క ఫ్యామిలీ, నీ యొక్క కుటుంబం నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉందో, సాతాను నీ ఇంట్లో ఉన్నటువంటి వారిని ఎవరు లాక్కుని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడో, తెలియకుండా నీ ఊరి వారిని ఎవరు పట్టుకుపోవడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నార్మల్గా ఉన్నావంటే, సుఖశక్తికి వెళ్ళినటువంటి స్త్రీవి నువ్వు, సుఖం కావాలని
నిద్ర కావాలి. ఈ ముట్టడి వేసినటువంటి సమయంలో ఏం జరుగుతుందో చూడండి. మూడవ వచనం, నాలుగవ నెల తొమ్మిదవ దినమందు పట్టణంలో క్షామము అఘోరమాయను. క్షామం అంటే ఏంటండి? కరువు. ఇంకా మెలుకోకుండా మనకు క్షామం రాబోతుంది అని బైబిల్లో ఉంది. ఆమోస్ గ్రంథంలో వాక్యం దొరకదు. వాక్యం కొరకు ఆ దేశం వెళ్తారు, ఈ దేశం వెళ్తారు, వాక్యం దొరకనే దొరకదు. వాక్యం దొరుకుతున్న సమయంలో సోమరులుగా ఉన్నారు మీరు. సోమరతనం అంటే ఏంటి? చేయవలసింది చేయబోటమే సోమరతనము. ఎందుకు బైబిల్తో కూర్చోను? ఎందుకు దేవుడి సన్నిధిలో గంటలు గంటలు గడపవును? ఎంత విపత్తు వచ్చేసింది, ఈ కరోనా అనేది వచ్చేసింది. అది అలవాటు అయిపోయినాయి. నీ పిల్లల సంగతి, నీ యొక్క కుటుంబ సంగతి, నీ బంధువుల సంగతి ఏంటి? అందరూ క్షమమా? నీ పిల్లలందరూ క్షమమా? క్షమగలేరు. అయినప్పటికీ ఏకను విరవీగుతున్నావు, ఏదకాలం పట్టించుకోకుండా ఉంటావు. ఎంత ప్రార్థన చేయాలి? దినము రాత్రి ఇక్కడ ఘోరమైనటువంటి క్షమ వచ్చిందంట. ఇదే హెచ్చరిక అండి, ఇదే దేవుడు చేసేటువంటి మెలకువ. ఐదో వచనం, అయితే కల్దీయులు పట్టణము చుట్టూ ఉండగా రాజు మైదానమునకు పోవు మార్గమున వెళ్లిపోయాను. కల్దీయుల సైన్యం రాజును తరిమి తరిమేశారండి. అతని సైన్యం అతనికి దూరముగా చెదిరిపోయినందున ఎరుకో మైదానమందు అతన్ని పట్టుకొని ఎరుకో మైదానంలో పడేశారండి. సోదరి, ఈ సాతానుడు ఎప్పుడు నేను పట్టడానికి మీ మీద తిరగబడి నేను తరిమి పట్టుకోబోతున్నాడు అనే సంగతి తెలియట్లేదు. నీ వెనకాల నేను తరుముతున్నటువంటి సైతం ఎవరు నీకు తెలియనే తెలియదు. ఎలా ఉన్నావంటే హాయిగా ఉన్నాను నేను, నాకేమి కొదువా అంటున్నావు నేను. నీ వెనకాల నుండి నేను తరిమేటటువంటి సాతాను గుర్తించలేనటువంటి మత్తురాలుగా ఉన్నావు నేను. ఎందుకని ఎలా ఉన్నావు? ఈ రాజు పారిపోయాడు, నేను పారిపోయినరు అనుకున్నాను. కానీ ఊరుకుంటాడా? కల్దీలు ఊరుకున్నారా? నేను పట్టుకుంటే సిద్ధంగా ఉన్నాడు వాడు. ఇంకా నువ్వు మెరుకులేని దానిగా ఉన్నావు, ఇంకా చీకు చెందలేని దానిగా ఉన్నావు నీవు, ఏమాత్రం కూడా తెలివిలేని దానిగా ఉన్నావు. వెనక తిరిగి ఒకసారి చూసుకో. అసలు ఇదే బలమైనటువంటి తెగులు రాబాబు అని అంటే దీనికంటే బలమైన తెగులు రాబోతా ఉంది ఏమనుకుంటున్నావు? ప్రపంచాన్ని వణికించేసే తెగులు రాబోతా ఉంది. క్రీస్తు విరోధి దగ్గరగా ఉన్నాడు. అందుకని చాలామంది మోసపోతున్నారు. ఆ మోసపోయేది సైతాన్ని నిన్ను మోసం చేసాడు అనుకోకు. నువ్వు దేవుడు నిన్ను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే నీవు మోసగత్తిగా ఉన్నావు కనుక నేను మోసం ఉంది. అందుకే సాతానుడు నిన్ను తరమడానికి దేవుడు అనుమతించాడని నీవు దొరుకుతావు, ఒకరోజు దొరుకుతావు. నేను తప్పించుకున్నా అనుకుంటున్నావేమో, ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి అన్ని తెలుసు, ఏం జరుగుతుందంతా తెలుసు. ఈ నిమిషం తప్పించుకుంటే రేపు దొరుకుతావు నువ్వు. ఇక తర్వాత ఏం జరుగుతుంది చూడండి. ఏడవ వచనం, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి అతను పట్టుకుపోయారు. ఏడు కుమారులను పట్టుకున్నారు. సోదరి, నీ పిల్లలకి ఏమన్నా క్షేమం ఉందనుకుంటున్నావు నువ్వు? క్షేమం ఉందనుకుంటున్నావు అని ఏమనుకుంటున్నారు మీరు? నా కుటుంబం బాగానే ఉంది, నా భార్య బాగానే ఉంది, నా పిల్లలు బాగానే ఉన్నారు, నేను బాగానే ఉన్నాను, క్షేమమా అని అరుస్తున్నాడంట. ఆ నయం గేహజ్ ఏమంటున్నాడు? క్షేమమే. కానీ ఎవరు నేనంటావు? ఎవరో నడితే బాగున్నారా, నీ పిల్లలు బాగున్నారా, ఓ బాగానే ఉన్నామండి, బాగానే ఉన్నామండి. అది ఇది సంపాదించుకోవడానికి ఇది సమయమా? ఏంటి సమయం? హెచ్చరికకు విధేయత చూపించడానికి సమయం ఇది. అతను దగ్గరికి వచ్చింది ఆ తెగులు, వెంటనే ప్రొనౌన్స్ చేశాడంత, తీర్పు ఇచ్చేసాడంత. నయమానును ఇప్పటి వరకు అంటుకున్నటువంటి ఆ కుష్ఠరోగం నీ మీదకి రాబోతుందంతే, ఫినిష్. ఇక వేరే మార్గం లేదు, నీకే కాదు. ఇంకేమంటున్నాడు? సదాకాలము మీ ఇంటిని వదిలిపెట్టదు ఆ తెగులు. సైతాన్ పెట్టాడు ఆ తెగులు. చెప్పండి, ఎవరు పెట్టారు? అది దేవుడు పెట్టాడు. అది మాట్లాడుతున్నామా మనం దేవుని యొక్క విషయాలతో? ఎవరు పెద్ద పాస్టర్ ఉండే తగ్గించేయడానికి ఆయన అనుమతిస్తాడు అనుకుంటున్నావా? మనం మన ఇష్టానుసారంగా మనం మెసులుకుంటున్నప్పుడు హెచ్చరికను నిరాకరించినాం. పెందలగడే లేపుచు దేవుడు వారిని ఆ యూదులను హెచ్చరించినప్పటికీ దాన్ని తీసుకోలేదు. దుష్టుల మీదకి పెళ్ళిన పెనుగాలి దిగబోతుంది అన్నాడు. అది కూడా పాటించుకోలేదు వాళ్ళు. సహోదరుడు సహోదరి, ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్నటువంటి హెచ్చరికలు, ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు దేవుడి దగ్గర సమాధానం చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఈ యొక్క తెగులు వచ్చినప్పుడు నీ యొక్క ప్రక్రియ ఏంటి? ఏంటి ఎలా సిద్ధపడుతుంది? ఇది సిద్ధపడదు దినములు, నీవు సిద్ధపడవలసినటువంటి దినం. రెండవ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం, ఆ కాలమందు బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క సేవకులు యెరూషలేము మీదికి వచ్చి పట్టణమునకు ముట్టడి వేసిరి. సేవకులు వచ్చి పట్టణము ముట్టడి వేశారు. అదేంటి హెచ్చరిక?
ఇప్పుడు ఇందాక రాజును పట్టేసుకొని రాజు పిల్లల్ని కళ్ళు తీసేసి ఇదంతా జరగక ముందు హెచ్చరిక అన్నమాట. ఇప్పుడు సేవకులు వచ్చారు, 24 వచ్చారు. వారు పట్టణమునకు ముట్టడి వేయుచుండగా బబులోను రాజును నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చాను. ముందు సేవకులు వచ్చారు, స్లైట్గా హెచ్చరిక. ప్రవక్తలు హెచ్చరించారు, మాట వినలేదు. దేవుడు హెచ్చరించాడు, మాట వినలేదు. ఇంకా దేవుడు మనకు ఎలా ఉన్నాడు, తాతగారులా ఉన్నాడు. అయిపోయాడు. రాజేంద్ర నెబుకద్నెజరు తానే దాని మీదికి వచ్చాను. కానీ నీకు ఎలా అయిపోయిందంటే, ఎవరు వస్తే నాకెందుకు, ఏదో వస్తే నాకెందుకు, దీనికంటే పెద్ద ఏదో రా వస్తుందని అంటున్నారు కదా, నాకెందుకు, అరే మన మన పిల్లల మీదకి వస్తుందేమో, ఆవో రాని గుడ్డివాళ్ళం అయిపోతుంది. తానేమో చేశాడు. అప్పుడు యూదా రాజైన యెహోయాకీనును అతని తల్లియును అతని సేవకులను అతని క్రింది అధిపతులను అతని పరవారమును బయలువెళ్లి బబులోను రాజు నద్దకు రాగా బబులోను రాజు ఏలుబడిలో 8వ సంవత్సరమున అతన్ని పట్టుకొనెను. కొంచెం హెచ్చరికగానే దీనిలో అయిపోవాలి. పట్టుకునే వరకు అవసరం ఉండను. అవసరం నీ వెనకాల నేపథ్యం పరిగెత్తుకుని వస్తున్నాడనే సంగతి తెలుసుకో. ఆయన యొక్క సైన్యం గ్యాలపింగ్ రథాల మీద గుర్రాల మీద వస్తారని గుర్తించుకో. ముందే తగ్గించుకో. దేవుడు హెచ్చరిక ఇస్తున్నప్పుడే తగ్గించుకో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి అన్య దేవతలలోనికి అక్కడ తీసుకెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి ఆరాధన లేదు, అర్పణలు లేవు, బోలు లేవు, నే ప్రార్థన లేదు. ఆ రీతిగా తయారవక ముందే తీర్పునకు ముందే కృప పర్యటక వస్తుంది. నోహ దినములలో చచ్చిపోతారు రా బాబు, జలప్రలయం వచ్చేసింది అని హెచ్చరిక వస్తుందంటే కృప పరిగెట్టుక వస్తుంది. కృపను కాలు తొక్కేసారు అంతే వాళ్ళంది. ఏ మాకెదుగో, మూడంతస్తుల బిల్డింగ్ ఉంది మాకు. ఈయన చెప్పినంతా కూడా మనం చేస్తే ఇంకంతే మనం చెప్పి పట్టుకోవాలి. ఈ వడలా కనపడుతుంది, అదే నవ్వి హాస్యం చేసే వడలా కనపడుతుంది. అది రానే వచ్చింది. అంచె దినములు ఎలా ఉంటాయి, నోహు దినములలో జరిగినట్లుగా ఉండును. మనుషులు పనులు చేసుకుంటా, నోర్లు నాటుకుంటా, పెళ్లి చేసుకుంటా మామూలుగా ఉంటున్నారు. అంత ఆగేశపోతకు వచ్చేసింది. అది తప్పించుకోవాలరా బాబు, జలప్రళయం తప్పించుకోవాలని మనసు ఒకరికి లేదు. సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం అనేది ఇది మన తమాషాగా దానియేలుని షడ్రకుని అభేద్యను కూడా తీసుకెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో తర్వాత సంగతి. ఇక్కడ చక్కగా ఈ వీళ్ళకి ఉపయోగపడవలసినటువంటి యవనస్తుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. సహోదరులారా, ఈ యొక్క తెగులు వచ్చినప్పుడే మనల్ని మనం తగ్గించుకుందాం. వాళ్ళు ఆయన ఏం కొడుతున్నాడు, ఆయన దీన మనసు గలవాడు. విరిగి నలిగిన వారిని ఉద్యంప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ జరిగిపోయి ఎందుకు బైబిల్లో రాయాలి, ఎందుకు బైబిల్లో రాయాలంటే మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిన వ్రాయబడి ఉన్నవి. సోదరులారు, ఎందుకు రాశారు ఇవన్నీ? బుద్ధి కలగడం. రాశారంటే రాశారు, బాగా రాశారా? దాని కొరకు కాదు, బుద్ధి కొరకు రాశారు. ఇదేదో కట్టు కథలు అనుకుంటున్నాను నేను. కట్టు కథలు కాదు, జరగబోతున్న కథలు, జరుగుతున్న కథలు. ఈ హెచ్చరికల ద్వారా ఎంత జరిగినా కానీ, ఎంత చేసినా కానీ నువ్వు పట్టించుకోకపోతే ఎట్లాగా? ఆయన దీపస్తంభముల మధ్య నిలబడి ఉన్నాడు. ఏసయ్య ఏమనుకుంటున్నావు? ప్రతి సంఘంలోనూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ప్రకటన కదా 1వ అధ్యాయం 12వ వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగి తిని తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను అది 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్క దీపస్తంభముల మధ్య తిరుగుతున్నాడు. ఈరోజు ఈ సంఘం దగ్గర తిరుగుతున్నాడు ఆయన, నీ మధ్య తిరుగుతున్నాడు ఆయన, నీ ఎదురుగుండా ఉన్నాడు ఆయన. ఏమనుకుంటున్నాను, ప్రతి ఎదురు కూడా నీకు అలవాటు అయిపోతా ఉంది. నీకు నా పేరు పెట్టబడిన నా చనులు ఏం చేయమంటున్నాడు, తమ్మును తాము తగ్గించుకోవాలి. నా పేరు పెట్టబడిన నా చనులు తమ్మును తాము తగ్గించుకొని పశ్చాత్తాపంతో తమ చెడు మార్గం వదిలేసి ఆయనను వేదకిన ఎడల తగ్గించుకొని ఆయన వేదకిన ఎడల. ప్రభువా, హెచ్చరికలు వచ్చినప్పుడు ఏ రీతిగానే స్పందించాలి? కొంచెం అనడానికి దేనత్వం లేకపోతే అట్లా. ఈ రాజులకి హెచ్చరికలు చేసినా కానీ ఏమాత్రం పట్టించుకోలేకుండా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. పిల్లల కళ్ళు తీసేవతలు పడేసే వరకు కూడా ఏమాత్రం కూడా లెక్కలేనటువంటి వారుగా ఉంటున్నారు. పెందలు గడే లేచి ఆయన వారికి హెచ్చరికలు ఇస్తున్నప్పటికీ
నిర్గమాకరణం. 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందులు మనుషులలోనే గాని ఐగుప్తులో ఉన్న మనుషులలో గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికి తీర్పు తీర్చి అంతే. నేను యెహోవాన్ ఐగుప్తు దేశంలో ఉన్న దేవతల హానికి నేను తీర్పు తీరుస్తాను. అందుకు వచ్చాను. నేను ఏమైనా భయపడ్డా బాబు? ఇదేం తీర్పురా బాబు, కొంచెమన్నా భయపడాలి. ప్రతి దేవతకి నేను తీర్పు తీరుస్తానంటే ఎవరుకుంటున్నారు? దేవుడు అంటే ఆయనకి కావలసినంత హెచ్చరికలు ఇస్తాడు. మోషే ఇస్తున్నాడు, జాగ్రత్త అని ఫరోని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళందరూ భయపడుతున్నారు, బాబు వదిలేద్దాం, ఈ మోషే మనల్ని మింగేసేట్టు ఉన్నాడు బాబు అని అంత చెప్తున్నా. ఫరో ఏమాత్రం ఉండలేక చేయట్లేదు. నిర్మాకాండ 8వ అధ్యాయం 21వ వచనం. నీవు నా ప్రజలను పోనీయని ఎడల నా ప్రజలను పోనీయకపోతే చూడుము నేను నీ మీదికిని నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని నీ ఇళ్లలోనికి ఈగల గుంపులను పంపేదను. ఈగల గుంపులను పంపిస్తాను నేను. వదరుడైనా ఇలా తెగులు రావద్దండి చెప్పడం ఏంటి? ఎందుకు వస్తానంటే ఆయన పంపిస్తున్నాడు వస్తుంది, హెచ్చరిక కూడా వస్తుంది. ఈగల గుంపులకు ముందే హెచ్చరిక, తెగులకు ముందే హెచ్చరిక, బైబిల్లో ఉన్న తెగుళ్ళు రాకముందే హెచ్చరిక. మీరు హవక్కు చూసుకోండి, ఎక్కడైనా చూసుకోండి, తెగులు రాబోతుంది హెచ్చరిక ముందే చేశాడు. ఈగల గుంపు రాబోతుంది హెచ్చరిక. ఏదో జరిగిపోయిన తర్వాత నేను ఏడవడం, అయ్యో ఆ రోజున హెచ్చరిక విన్నానే కానీ ఈ ఈగలు ఇస్రాయేల్ మీద వచ్చినాయా? రాలేదు. నువ్వు ఏమి త్రాగినా నీ మీద రాకుండా చేయగలడని మార్కు సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు. అది విశ్వాసులు అంటే ఏ హాని జరగకుండా నేను కాపాడగలడని, ఏ తెగులు నీ గుణారమును సమీపించలేదు. బహు ఇప్పుడైనా ఈ రోజైనా నువ్వు పశ్చాత్తాపడు. సోదరులారా, ఆయన విశ్వసించు, ఆయన రెక్క కింద ఉన్నాడు, ఆయన చెప్పింది చేయండి. ఏమాత్రం కూడా తిరుగుబాటు స్వభావం లేకుండా ఆయన నమ్ముకొనండి, ఆయనను ఆశ్రయించండి, అప్పుడు మీరు ధన్యులు అవుతారు. ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమ గల నా ప్రభు, ప్రియులను మీరు కరుణించండి. మీ ఆత్మ ద్వారా వారిని తాకము. ఆత్మీయమైన అవసరతలను మీరు తీర్చున్నప్పుడు మీరిచ్చే హెచ్చరికలు వారు లోబడగలట కృప చూపించి నడిపించండి, దర్శించు, దీవించు. యేసునామమును వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మకు శక్తి మీకు తోడుగా ఉండునుగాక. ఆమెన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా ముగుల్తూరు, వెస్ట్ గోదావరి, పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489 9390108373.